ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రంలో 16వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ మీడియాకు సమావేశంలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మృతుడు సుబ్బయ్య అలియాస్ సుబ్బారెడ్డి భార్య సుబ్బమ్మకు అదే గ్రామానికి చెందిన నాజరయ్య అలియాస్ నాసర్ రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని, అదే రోజున సాయంత్రం 4 గంటల సమయంలో గ్రామ శివార్లోని గుట్ట మీద గల నాసర్ రెడ్డి కంది పొలంలో ఇద్దరు కలిసి ఉండటాన్ని సుబ్బమ్మ భర్త మృతుడు ఆవుల సుబ్బయ్య అలియాస్ సుబ్బారెడ్డి చూడగా ఇరువురు మధ్య గొడవ జరిగిందన్నారు. ఇంటికి వెళ్తే గందరగోళం చేస్తాడని, ఎలాగైనా ఇక్కడే చంపాలని నాసర్ రెడ్డి టవల్తో గొంతును నులమగా సుబ్బమ్మ కాళ్ళు పట్టుకుని పొలంలో చంపివేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ శవాన్ని జెడ్బిహెచ్ స్కూల్ పక్కన పడివేసినట్టు ముద్దాయిలైన వెంకట నాసర్ రెడ్డి సుబ్బమ్మ పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఈ హత్య కేసు జిల్లా ఎస్పీ మాలిక్ గర్గ్ ఐపీఎస్ స్వీయ సూచనలతో డీఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఎర్రగొండపల్లెం సీఐ దేవప్రభాకర్ ఈ కేసు దర్యాప్తు చేపట్టి త్వరితగతిన కేసును ఛేదించి ముద్దాయిలను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అరెస్టు చేయడం అయింది. ఈ కేసులోని ముద్దాయిలను అరెస్టు చేయడం ప్రతిభ కనబర్చిన త్రిపురాంతకం ఎస్ఐ యు వి కృష్ణయ్యను హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, షేక్ బాజీ, సుబ్బారావు, సురేష్, కానిస్టేబుల్ అంజీ, హుస్సేన్, వలీలను జిల్లా ఎస్పీ మలిక్ గార్గ్ ప్రశంసించారు. అతను సుబ్బారెడ్డి కూడా అంటారు. అతన్ని అన్నోన్ పర్సన్స్ అక్కడ అతను చంపేసి ఈ రామసముద్రం దగ్గర స్కూల్ పక్కన పడేశారని కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాం. కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఎస్పీ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేది మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన క్రమంలో ఈ యొక్క మృతుడు ఆవుల సుబ్బయ్య అనేది ఫస్ట్ నిర్ధారించుకున్నాం. నిర్ధారించుకున్న తర్వాత అతని యొక్క భార్యకు అదేవిధంగా ఆ ఊరు గ్రామం అయినా సరే వాళ్ళ బంధువైన ఆవుల వెంకట నాసరయ్యకు ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఉంది. ఆ యొక్క క్రమంలో 16న మధ్యాహ్నం సుమారు సాయంత్రం 4 గంటలప్పుడు ఈమె ఎవరు డిసీజ్డ్ యొక్క వైపు సుబ్బమ్మ అదేవిధంగా ముద్దాయి అయిన నాసరయ్య ఇద్దరు కూడా అక్కడ ఆ యొక్క నాసర యొక్క పొలంలో ఉంటారు. ఉన్నప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఆవుల సుబ్బయ్య వాళ్ళిద్దరిని చూస్తాడు. చూసేటప్పుడు ఈ నాసరయ్యకి సుబ్బయ్యకి కొంత గొడవ అవుతుంది. గొడవైన క్రమంలో ఈ ఎవరు ఎప్పుడైనా సరే మన యొక్క ఇల్లీగల్ రిలేషన్షిప్కి అడ్డు వస్తాడని చెప్పి వీడిని ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు డిసీజ్డ్ యొక్క వైపు అయిన ఆవుల సుబ్బమ్మ అదేవిధంగా వెంకట నాసరయ్య ఇద్దరూ కలిపి ఈ సుబ్బయ్యని చంపేస్తారు. ఈమె సుబ్బమ్మ ఏమో అతని కాళ్ళు పట్టుకుంటుంది. ఈ నాసరయ్య ఏమో అతన్ని గుంతు పిసికి కబలతో కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఈ నాసరయ్య అక్కడి నుంచి డెడ్ బాడీని అక్కడి నుంచి అతని బైక్ మీద తీసుకుని వచ్చి ఈ రామసముద్రంలో ఉన్న జడ్పేజ్ స్కూల్ పక్కన కాలువ ఉంటుంది, కాలువలో పడేసేస్తాడు. పడేసి అక్కడ ఎవిడెన్స్ స్క్రీన్ చేస్తాడు. మేము ఇమీడియట్గా ఈ టీమ్స్గా ఫామ్ చేసి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అక్యూజ్డ్ నాసరయ్య సుబ్బమ్మని ఈరోజు మధ్యాహ్నం ఈ రామసముద్రం గ్రామంలో అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ యొక్క కేసుని విత్ ఇన్ షార్ట్ టైంలో డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ మేడం గారు, సిఐ వైపాలం, అదేవిధంగా త్రిపురాంతం ఎస్ఐ కృష్ణయ్య గారిని, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, షేక్ బాజీ, సుబ్బారావు, సురేష్, కానిస్టేబుల్ అంజీ, హుస్సేన్ వలేని మేడం గారు అభినందించారు. థ్యాంక్ యూ.